ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరొక కీలక చోటు చేసుకుంది ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు సహా పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసిన సిఏడి రిమాండ్ పంపింది ఇదే క్రమంలో విచారణలో ఇరవై ఏడు కోట్ల మేర డబ్బులు టీడీపీ ఖాతాలోకి వెళ్లినట్టుగా ఆరోపిస్తోంది దీనికి సంబంధించిన వివరాలు కూడా కోర్టులో సమర్పించింది ఇప్పుడు ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూ టిడిపికి సిఐడి నోటీసులు జారీ చేసింది స్కిల్ కేసులో భాగంగా టిడిపికి అందిన ఇరవై ఏడు కోట్ల మొత్తానికి సంబంధించి జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరుతూ సిఐడి అధికారులు ఆ పార్టీ కేంద్ర వెళ్లి మరి నోటీసులు అందజేశారు టిడిపి కేంద్ర కార్యాలయానికి సిఐడి కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకి ఈ నోటీసులు అందించారు స్కిల్ డెవలప్మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చినటువంటి విరాళాలు వివరాలు కావాలని ఈ నోటీసుల్లో సిఐడి పేర్కొంది కేసులో సిఐడి అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ హైకోర్టు ఆశ్రయించింది నేపథ్యంలో సిఐడి జారీ చేసిన నోటీసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ ఇరవై ఏడు కోట్ల మొత్తం తమ పార్టీకి ఎన్నికల విరాళంగా వచ్చిందని గతంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు ఇప్పుడు దాని స్కిల్ కేసులో తమకు అందలేదని ఉంది లేకపోతే కోర్టులో సిఐడి తమ వాదన ప్రకారం స్కిల్ కేసులో అవినీతిగానే చెప్పబోతోంది అటు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన సుప్రీం కోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉంది దీపావళి సెలవుల తర్వాత ఈ తీర్పు ప్రకటిస్తామని సుప్రీం కోర్టు ఇప్పటికే వెల్లడించింది ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో అవినీతిని నిరూపించుకునేందుకు సిఐడి జారీ చేసిన నోటీసులకు ప్రాధాన్యం ఏర్పడింది సో ఈ లెక్కన ఖచ్చితంగా చంద్రబాబుకి ఏపీసీఐడి నోటీసులు ఇస్తూ దాదాపు ఆ కేసుకి సంబంధించి ఇంకా ఈ విచారణలో భాగంగా ఇరవై ఏడు కోట్ల మేర డబ్బులు టిడిపి ఖాతాలోకి ఎందుకు వెళ్లాయి అంటూ టీడీపీకి నోటీసులు జారీ చేసింది మరి స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళు ఎలాంటి సమాధానాన్ని అందిస్తారనేది చూడాలి